బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లుగా తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇక అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి ఋతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంపై నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఇక హైదరాబాద్లోనూ వాతావరణం చల్లబడింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లుగా కూడా తెలిపింది. అల్పపీడనం బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుందని వివరించింది. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఇక సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఇదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. నేపథ్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో ఇటు ఏపీ తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సుజాత, గడిచిన 2 రోజుల నుంచి ఏపీలోను అటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ప్రధానంగా కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి ఆవర్తించి ఉంది. దీంతో పాటుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఈ ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీంతో పాటుగా తమిళనాడులోని ఉత్తర భాగం వరకు కూడా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు తమిళనాడు, ఇటు ఏపీ, తెలంగాణతో పాటుగా కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో అయితే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పాటుగా మరో 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అల్పపీడనం ఏర్పడితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తా తీరం ప్రాంతం వెంబడి 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 22న ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది మరింత బలపడి 24వ తేదీకి వాయుగుండంగా మారుతుందని చెప్తున్నారు. అయితే దీని తీరును అంచనా వేయనప్పటికీ కూడా వాయుగుండంగా మారిన తర్వాత కోస్తా వెంబడి భారీ నుంచి అతి భారీ గాలులు వేస్తాయని, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణం మారిన నేపథ్యంలో కోస్తా జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటుగా ఈ నెల చివరి నాటికే అండమాన్కు నైరుతి ఋతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జరిగితే జూన్ మొదటి వారానికే ఏపీకి కూడా ఈ నైరుతి ఋతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటికే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు
మరింత చురుకుగా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఎల్నినో పరిస్థితులు ముగిసి లానినో పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈ ఏడాది సమృద్ధిగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ మే నెలలో ఎండల వేడిని ఎలా తట్టుకోవాలని భయపడిన ప్రజలందరూ కూడా ప్రస్తుతం చూస్తున్న వాతావరణాన్ని బట్టి అయితే సేద తీరుతున్నారు. మే నెల మొదటి నుంచి కూడా దాదాపుగా ఒక చోట ఎండలు ఉన్నప్పటికీ కూడా తిరిగి సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై పలు చోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సేద తీరుతున్న పరిస్థితి. రానున్న 2-3 రోజుల పాటు ఏపీ తెలంగాణలో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. గతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇటు అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. సుజాత, ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం ఇప్పటికే తీవ్ర ఉక్కపోత, తీవ్ర ఎండ తీవ్రతతో అల్లాడిపోయినటువంటి ప్రజలందరికీ కూడా ఒకసారిగా వాతావరణ శాఖ తీపి కబురు మనం చెప్పింది అనేటువంటిదే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా కూడా మారుతుంది అన్నట్లుగా కూడా ఒక స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ప్రస్తుతం కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా ఇటు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో తమిళనాడులో ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవరణం విస్తరించున్నట్లుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు, రెండు రాష్ట్రాల్లో కూడా మే 23 వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, అదేవిధంగా అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ.